అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా, పెద్దోడు వాళ్ళ డాడీ బయటకు బయలుదేరేశారనమాట. బయటికి వెళ్ళి కర్రీకి ఏమైనా తెస్తారు. వాడేమో వాళ్ళ తమ్ముడికి బాయ్ చెప్పి వెళ్తున్నాడు. చూడండి, వాడికి బయటికి అంటే చాలు, ఎక్కడుంచి వస్తుందో కానీ హుషారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటాడు. బైక్లో అలా తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తే చాలండి, ఇంకా కామ్ అయిపోతాడు వాడు. ఇంకా బయటికి వెళ్ళి కూరకి ఏం తెచ్చారంటే రొయ్యలు తెచ్చారు. ఇది 1 కేజీ రొయ్యలు అన్నమాట. ఇంకా నేను చికెన్ లాగా చేశాను. ఆడుకోవడానికి ఎన్ని వస్తువులు ఉన్నా కూడా వీరు చూడండి, కుక్కరు అవి ఇవి పాత్రల దగ్గరే ఆడుకుంటూ ఉంటాడు. అదేంతో కానీ వాడికి సరదా. ఈరోజు అయితే వాళ్ళ డాడీకి అయిపోయిందనమాట. ఎలా టార్చర్ చేస్తున్నారో చూడండి. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. వీడు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాళ్ళ తమ్ముడిని వాడి పైన కూర్చోపెట్టాలంట. అలా కూర్చోపెట్టేదాకా వదలడు, ఏడుస్తానే ఉంటాడు. ఇంకా కూర్చోపెట్టేస్తే చూడండి, ఇలా కూర్చోపెడితే అలా కూర్చోపెట్టేసరికి ఇంకా వాళ్ళ తమ్ముడికి కూడా చూడు పట్టలేని ఆనందం, ఎంత సంతోషంగా ఉన్నాడు చూడండి. పెద్దోడికి నైట్ పాలు తాగే అలవాటు ఉందండి. ఆ పాలలో కలిపి ఇవ్వడానికి నట్స్ పౌడర్ చేస్తున్నాను. ఇంకా ఖాళీ టైంలో చేసి పెట్టుకోవాలి కదండి. నట్స్ పౌడర్ వీడియో డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. అన్నం తినడానికి అయితే కూర్చున్నాం మేము. ఇంకా వాడు వడ్డిస్తూ ఉన్నారు చూడండి. ఇంకా వాడు వడ్డించేసరికి ఇంకా మాకు ఆకలి కూడా పోతుంది. ఇంకో పూట కూడా ప్రశాంతంగా తినడానికి ఉండదండి. ఇంకా ఇద్దరు ఇంకొకడు వస్తున్నారు చూడండి, వాడు కూడా ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ఇంకా వాడు వడ్డించేసరికి చూడు ఎంత స్లోగా వడ్డిస్తూ ఉన్నాడు. ఆ వీడియోస్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నైట్ అయితే అసలు నిద్రే ఉండదండి వీళ్ళ దగ్గర. డే టైంలో నిద్రపోదామంటే టైం ఉండదు. అలానే ఏదో ఒకరోజు నిద్రపోతే పెద్దోడు వచ్చి అమ్మ అమ్మని లేపేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి వీళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటారండి. నాకు వాళ్ళిద్దరు చూసి ఏడిపోచేస్తుంది. ఒక్కొక్కసారి నేను కూడా ఏడ్చేస్తానమాట. ఇంకా ఇద్దరు టార్చర్ చేస్తారండి. నేనైతే ఎవరికి చెప్పుకోలేక మీతో షేర్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.